ఎక్స్పైర్డ్ అయిపోయింది. అక్కడ అంత సమిష్టి కుటుంబం లాభం చెప్పలేక ఆపరేటర్ లక్ష్మణ్ అతనితో చెప్పి బయట అది నాకు నచ్చలేదు. మళ్ళీ ఎంక్వైరీ చేస్తాను అంతకుముందు సర్పంచ్ కూడా ఎంక్వైరీ చేసి సర్పంచ్ గారు ఏం చెప్పారు మేడం చేయొచ్చు వాళ్ళే హక్కుదారు అతనే వాళ్ళు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు అంత సమిష్టి కుటుంబం వందేళ్ళ నుంచి వాళ్ళ తాత నుంచి ఒకయాలు ఉన్నారు. నేను పుట్టక ముందు నుంచి మా తాత మా అమ్మ మా నాన్నలంతా ఒకయాలు ఉన్నారు సమిష్టి మా పెద్దమ్మ పెద్ద నాన్న పిల్లలు లేక అంత నేను ఒక్కనే వాళ్ళు చేయమంటే ఎంక్వైరీ చేసినా కూడా మళ్ళీ 10,000 డిమాండ్ చేస్తే లేదు మేడం అన్ని అధికారులతోనే అన్ని హక్కులతోనే వచ్చినాము మీరు ఎంక్వైరీ చేసినామన్నారు మీరే చెప్పారు మళ్ళీ ఎందుకు 10,000 అని చెప్పేసి నేను ఆపరేటర్తో అడిగిన అడిగితే లాస్ట్కు ఒక 5,000 అని 5,000 అని నాకు నచ్చలేదు. అప్పటికే నేను ఏసీబీ డిపార్ట్మెంట్ని ఆశ్రయించడం జరిగింది. లాస్ట్కు 4,000 అని చేయాలని సరే ఇస్తా అని చెప్పేసి ఇవాళ ఈ యంగ వాళ్ళు రెడీగా వచ్చి పెట్టుకున్నారు. ఎంత డిమాండ్ చేసింది ఎంత? 10,000 ఫస్ట్ చేశారు తర్వాత 5,000 ఇన్నారు లాస్ట్కి అయితే బదిలీ దాటిన 4,000 కూడా ఒప్పుకున్నారు. తిరిగి ఎందుకు ఒప్పుకోవాలి ఒక రైతులను ఇట్లా అడుగుడు అది న్యాయమా అనేది నాకు నచ్చలేదు. ధరణి ఆపరేటర్తో ఇచ్చిన మేడం గారే అడిగారు డైరెక్ట్. ఇంకెవరన్నా అడిగారా మిమ్మల్ని? కంప్యూటర్ ఆపరేటర్ ఎవరు అడగలేరు అడిగిందా? లేదు ఎవరు అడగలేదు. అది నాకు నచ్చలేదు లంచం అనే పదం నాకు నచ్చదు కాబట్టి నాకు నచ్చక ఏసీబీ డిపార్ట్మెంట్ని ఆశ్రయించడం జరిగింది. చెప్పేసి ఒకతను ఇక్కడే ఒక పెద్దమ్మ ఒక 37 గుంటల అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఆమె తదనంతరము ఆ ల్యాండ్ ఆయన పేరు మీద చేసుకోవాలని చెప్పేసి ఎందుకంటే ఆమెకు ఎవరు వారసులు లేరు ఈయననే ఆమె బాగోగు చూసేవాడు కాబట్టి ఇతనే వారసుడు ఒకడే లీగల్ హెయిర్ కాబట్టి అతను ఇక్కడ అప్రోచ్ అవ్వడం జరిగిందండి రామారెడ్డి మండల ఆఫీస్కి లాస్ట్ మంత్ అప్రోచ్ అయితే వీళ్ళు ఈ సక్సెషన్ ప్రకారం పౌతి చేయడం చేస్తాము అది దానికోసం కొన్ని రోజులు ఎంక్వైరీ చేసిన తర్వాత చేస్తాము. ఈ ఆన్లైన్ ఫీజు ఒక 3,000 రూపాయలు అవుతుంది దాని తర్వాత మిగతాది లంచం రూపంలో ఒక 5,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. అది అతను ఫస్ట్ ధరణి ఆపరేటర్ని కలిశాడు ధరణి ఆపరేటర్ అనే లక్ష్మణ్ ఇక్కడ పనిచేస్తున్నాడు దాని తర్వాత మానస అని చెప్పేసి డిప్యూటీ తహసీల్దార్ గారు ఉన్నారు. సో తను వెళ్ళి మళ్ళీ డిప్యూటీ తహసీల్దార్ గారితో రిక్వెస్ట్ చేసుకుంటే 5,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి ఈ యొక్క లంచం తగ్గించడం జరిగింది. ఇప్పుడు 4,000 రూపాయలు కూడా నేను ఇచ్చుకోలేను అంత ఘనం డబ్బులు లంచం నాకు ఇవ్వడం ఇష్టం లేదని ఏసీబీ నిజామాబాద్ రేంజ్లో మా నిజామాబాద్కి వచ్చి అప్రోచ్ కావడం జరిగింది కంప్లైంట్. వీళ్ళిద్దరి పైన కూడా మాకు ఒక ఫిర్యాదు అందజేయడం జరిగిందండి. ఆ ఫిర్యాదు ప్రకారం మేము విచారణ చేపట్టి ఈరోజు నేను మా యొక్క ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్ గారు తర్వాత నాగేష్ గారు అందరం కలిసి వచ్చి మా స్టాఫ్ తోటి ఇక్కడ 4,000 రూపాయలు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఈ ధరణి ఆపరేటర్ లక్ష్మణ్ గారు తీసుకుంటున్నప్పుడు రెడ్ అన్నట్టుగా పట్టుకోవడం జరిగిందండి. ఇందులో లక్ష్మణ్ గారు మరియు మానస గారు ఇద్దరి పైన కూడా చర్యలు ఉంటాయి. ఆ విధంగా మా ఇన్వెస్టిగేషన్ ఎవరు తీసుకున్నారు సార్? ఆపరేటర్ లక్ష్మణ్ గారు తీసుకోవడం జరిగింది. సార్ ఇంకోటి ఇంకా వేరే ఏమైనా ప్రాసెస్లో వస్తే వాటిపైన కూడా విచారణ చేయడం జరుగుతుంది. అంటే ఈ అధికారులపైన ఈ యాక్షన్ తీసుకోవడం జరిగింది కదా. సో డెఫినెట్గా అట్లాంటి ఫిర్యాదులు ఏమైనా ఉంటే మీరు డెఫినెట్గా మన టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉందండి దానికి దయచేసి టోల్ ఫ్రీ నెంబరు దానికి ఏమి మీకు ఛార్జ్ పడడం జరగదు 1064 కాల్ చేస్తే డెఫినెట్లీ యాక్షన్ అనేది తీసుకోండి. ముడుపు ముట్టండి.